విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావుడి దర్శకత్వంలో వెంకీ సెవెంటీ సిక్స్ గా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ ను కేటాయించగా వరుస విజయాలు సాధించిన అనిల్ రావుపుడి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని అందుకోవాలని భావిస్తున్నాడు వెంకీ అనిల్ రావుపుడి కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది ఇప్పటికే ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు వీరి కాంబోలో వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలుగా వచ్చిన ఇవి సూపర్ హిట్స్ అయ్యాయి అయితే ఈసారి చేయబోయే సినిమా కాస్త వెరైటీగా ఉండాలని చెప్పి క్రైమ్ కామెడీ కథాంశంతో సాగే సినిమాను అనిల్ రావు చేయబోతున్నట్టు తెలుస్తుంది ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటిస్తున్నారు సాయి కుమార్ కీలక పాత్రలో నటించబోతున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమా యొక్క తొలి స్కెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయిపోయింది రెండో స్కెడ్యూల్ పొలచ్చిలో కంప్లీట్ అయింది ఈ సినిమా షూటింగ్ ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసి విడుదల చేయాలని అనిల్ రావుడి భావిస్తున్నాడు వచ్చే సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం దిల్ రాజు అనిల్ రాపుడి కలిసి చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలని సాధించాయి ఈ సినిమా కూడా మరో కమర్షియల్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు మరి వీరు కాంబోలో రాబోతున్న మరో హిట్ సినిమా ఇది అవుతుందా అనేది చూడాలి ఇక వెంకటేష్ నాయుడు వెబ్ సిరీస్ చేస్తున్నాడు మొదటి సీజన్ ఆకట్టుకోగా ఇప్పుడు రెండో సీజన్ విడుదలకు సిద్ధమవుతుంది ఈ ఏడాది సాయిదావ్తో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు రాగా అది బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది అనిల్ రాపిడితో కలిసి చేయబోయే సినిమాపై వెంకటేష్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు తెలుస్తుంది మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంక్రాంతికి అల్లుడు చిత్రం వెంకటేష్ కి బ్లాక్ బోస్టర్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు డైరెక్టర్ అనిల్ రావుడి కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీస్తున్నారు త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ రానుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి